గ్రహాల కదలిక ఆధారంగా భారతీయ జ్యోతిష్య శాస్త్రం రచించబడింది. మరిప్పుడు కరోనా కలకలం గురించి కూడా ఒక తోకచుక్క చెప్తోంది. ఇది నిజమని కొందరు చెప్తున్నారు. గతంలో కూడా ఆకాశంలో తోకచుక్క కనిపిస్తే అపశకునమని రాజుల కాలంలో చెప్పేవారు. అలాగే ఇప్పుడు కూడా ఒక ఉల్కా మాస్క్ ఆకాశంలో దర్శనం ఇవ్వడం చర్చకు దారితీస్తోంది. అయితే దీనిని ఎగతాళి చేసేవారు కూడా లేకపోలేదు. భూమండలాన్ని కరోనా వైరస్ పట్టి పీడిస్తోందనే సంగతి ఉల్కలకు కూడా తెలిసిపోయిందని, భూమికి దగ్గరగా వస్తున్న ఓ ఆస్ట్రాయిడ్ ఫేస్ మాస్క్ ధరించినట్టుగా కనిపిస్తోందని శాస్త్రవేత్తలు ఇప్పుడు జోకుల మీద జోకులు వేసుకుంటున్నారు. 1998 OR2 అనే పేరున్న ఈ ఆస్ట్రాయిడ్తో మానవాళికి ఎటువంటి ముప్పు లేదు అనేది శాస్త్రవేత్తల మాట. అయితే దాని చిత్రాలు మాత్రం అమితాసక్తిని రేపుతున్నాయి. ఈ ఉల్క ముందు భాగంలో ఫేస్ మాస్క్ ఆకృతి కనిపిస్తోందని ప్యూటోరికో కేంద్రంగా పనిచేస్తున్న ఎయిర్ సిబో అబ్జర్వేటరీ రీసెర్చర్లు వెల్లడించారు. కొందరైతే ఇది కరోనా మహమ్మారి రాకకు సంకేతం అని అంటున్నారు. ఎప్పుడు ఇది కనుమరుగవుతుందో అప్పుడు కరోనా కనిపించకుండా పోయినట్లే అని చెప్తున్నారు. కొందరు నిపుణులు సైతం దీని గురించి చెప్తూ ఈ ఆస్ట్రాయిడ్పై చిన్న చిన్న పరిమాణాల్లో కొండలు, లోయలు ఉన్నాయని, అవే మాస్క్ ఆకృతిలో కనిపిస్తున్నాయని ఎయిర్ సిబోలో ప్లానటరీ రాడార్ విభాగం హెడ్ అన్నేవిర్కే వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ప్రపంచాన్ని కరోనా పట్టుకున్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా ముఖానికి మాస్క్ ధరించాలనే సూచనను భూమిని దాటి వెళ్లనున్న ఈ ఉల్క మానవాళికి అందిస్తోందనే భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇది తాకితే అపారమైన కీడును తలపెట్టే ఈ ఆస్ట్రాయిడ్ 500 అడుగుల వ్యాసార్థంతో దాదాపు 1.2 మైళ్ళ విస్తీర్ణంలో ఉంది. ఎర్త్ ఆర్బిట్కి ఇది 50 లక్షల మైళ్ళ సమీపానికి రానుందని చెప్తున్నారు. సబ్స్క్రైబ్ టు తెలుగు పాపులర్ టీవీ. హై, దిస్ ఇస్ అజయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాపులర్. థ్యాంక్ యూ.